వెల్కమ్ టు eenews. నేను రాధ ముద్గా హెడ్లైన్స్. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ షురు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సెట్ ఐ సెట్ ఫలితాల విడుదల, త్వరలోనే లా సెట్ ఎట్ సెట్ ఫలితాలు. పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న అమరీందర్ సింగ్. 68 ఏళ్ల తర్వాత మళ్లీ టాటాల సొంతమైన ఎయిర్ ఇండియా, పోటీ పడిన స్పైన్ జెట్ సంస్థ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణలో రాజకీయ కాకురేపుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఈరోజు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్రెడ్డి వివరించారు. నామినేషన్ కేంద్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. లోపలికి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఆ కేంద్రం వద్ద 144 సెక్షన్ 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారని వివరించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13 వరకు గడువు ఉంది. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ సెట్ ఐ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సెట్ ఫలితాల్లో 92.53% మంది, ఐ సెట్ ఫలితాల్లో 91.27% మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. త్వరలోనే లా సెట్ ఎట్ సెట్ ఫలితాలను కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఏపీలో పీజీ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. కాగా తెలంగాణలోనూ టీఎస్సిపిఈటి ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీలో చేరను, కాంగ్రెస్ పార్టీలో ఉండబోనంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన సొంతంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో 15 రోజుల్లో కొత్త పార్టీని అమరీందర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. హిస్టరీ రిపీట్ అయింది. ప్రభుత్వ విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్ళింది. ఎయిర్ ఇండియాను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. 43,000 కోట్ల రూపాయల నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ పరం చేయాలని భావించింది. తన నిర్ణయానికి అనుగుణంగానే బిడ్డింగ్ నిర్వహించింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకోవడానికి టాటా సన్స్తో పాటు మరో సంస్థ స్పెయిన్ జెట్ కూడా బిడ్డింగ్లో పాల్గొంది. ఈ పోటీలో చివరకు ఎయిర్ ఇండియాను టాటా సొంతం చేసుకుంది. రోడ్లు నిర్మించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. హిందూపురం వైకాపా సమన్వయకర్త వైకాపా నాయకుడు కొండూరు వేణుగోపాల్ రెడ్డి పట్టణంలోని నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం లేపాక్షి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారంలో ఉన్నప్పటికీ రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఈ ప్రాంతానికి వచ్చి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం జరుగుతున్నా రాలేదని పోలీసులు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికార పార్టీ నాయకులు ఆందోళన చేపట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ఇంత ఇష్యూ ఒక నిమిషం ఇంత ఇష్యూ సార్ ఇంత ఇష్యూ జరుగుతా వై కాంట్ దే కమ్ ఏ మినిట్ జస్ట్ 200 మీటర్స్ ఫ్రమ్ హియర్ టు మున్సిపల్ ఆఫీస్ మనం పక్కన రైట్ చేద్దాము. వాళ్ళు రాకుండా మళ్ళీ మీరు ఏమన్నా చేసి మేము ఆల్రెడీ మీరు హాఫ్ అన్ అవర్ తగ్గుతున్నట్టున్నారు. లేదు సార్, మేమే వచ్చి 10 మినిట్స్ అయింది. ఒక 10 మినిట్స్ ఉంటాము, కానీ వాళ్ళు చూద్దాము. చూడండి, ఫోటో చూడండి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం నూతనంగా ఎన్నికైన ఎంపీపీ కె హరిప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, కో ఆప్షన్ సుభాన్ రాజా, జెడ్పీటీసీ సంధ్య మరియు ఎంపీటీసీలు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మీకు ఇచ్చిన బాధ్యతలను ప్రజలకి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండాలని, అందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు.
కర్నూలు జిల్లా విజయపురి కాలనీ కర్నూలు టౌన్ కు చెందిన సోమరామకృష్ణ ఇంట్లో దొంగతనం జరిగిందని పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడిని నందికోట్కూర్ రోడ్డులో ఉన్న ఒమేగా హాస్పిటల్ ఎదురుగా అరుణ్ జ్యోతి నగర్ సర్కిల్ మట్టి రోడ్డు వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రెండు బంగారు కడ్డీలను, మొదటి బంగారు కడ్డీ తూకము సుమారు 10.9 గ్రాములు, బంగారు కడ్డీ తూకము రెండవది సుమారు 45 గ్రాములు ఉండి రెండు బంగారు కలమొత్త తూకము సుమారు 152.955 గ్రాములు మరియు బంగారు ఆభరణములు అమ్ముకున్న డబ్బులు 2,65,000 రూపాయలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు పంపడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్యాదర్ అవడానికి ముఖ్య ఉద్దేశం ఒక ఇంపార్టెంట్ అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగింది. ఈరోజు వివరాల్లోకి వెళ్తే జూలై నెలలో ఒక గ్రేవ్ దొంగతనం అనేది జరిగింది. 3 టౌన్ లిమిట్స్లో విజయపురి కాలనీకి చెందిన ఒక వాస్తవ్యుడు సోమ రామకృష్ణ వయసు 40 సంవత్సరాలు, అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతను ఇంట్లో లేకుండా ఒకరోజు బయటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసే లోపల ఇంటి తాళాలు పగలగొట్టి అతని దగ్గరున్న దాదాపు 20 తులాల సొత్తు వరకు దొంగతనం చేయడం జరిగిందని అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని బేస్డ్గా మనం 3 టౌన్ PS లిమిట్స్లో 404/2021 అండర్ సెక్షన్ 3457-380 IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఒక చిన్న స్పెషల్ పార్టీని కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వాళ్ళు కష్టపడి ఈరోజు మార్నింగ్ అతనున్న లొకేషన్ ట్రేస్ చేసి అతన్ని ఈరోజు పొద్దున్న నందికొట్టుకూరు రోడ్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర మనము సెర్చ్ చేయగానే అతని దగ్గర 2 బంగారు కడ్డీలు మరియు 2,65,000 రూపాయల నగదు కూడా అతని దగ్గర దొరికిందండి. ఇతను దొంగతనం చేసిన ఆ సొత్తునంతా యాక్చువల్లీ గుంతకల్లో కరిగిచ్చి 2 కడ్డీలుగా తయారు చేసి పెట్టుకొని కొంత అమ్మేయడం కూడా జరిగింది. అమ్మి వచ్చిన సొత్తే ఇది మీ ముందర ఉన్నది. ఇతని మీద దాదాపు చాలా కేసులు ఉండడం కూడా గమనార్హం. ఆదోని మరియు గుంతకల్లు మరియు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో, కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా ఇతని మీద వివిధ రకాల కేసులు ఉన్నాయి. రీసెంట్గా అనంతపురం 4 టౌన్ వాళ్ళు కూడా ఇతని రిమాండ్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇతను ఇక్కడ మన 3 టౌన్ లిమిట్స్లో దొంగతనం చేయడం జరిగిందండి. ఈ దొంగతనం చేసిన ఇతన్ని పట్టుకోవడానికి చాలా బాగా ఆహర్నిశలు కష్టపడ్డ మన స్పెషల్ పార్టీ మెంబర్స్ వీళ్ళు సీను బాలరాజు మరియు ఎల్లా శివుడు మరియు ఇతనికి ఇన్ఫర్మేషన్ అందించడానికి బాగా సహకరించిన షకీర్ని కూడా మనం అభినందించడం జరిగిందండి. ఎస్పీ సార్ కూడా నలుగురిని అభినందించడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి పెట్టి ఫర్దర్ ఏమన్నా ఇతను వేరే ఏమన్నా అఫెన్సెస్ కూడా ఏమైనా చేశాడేమో కూడా నెక్స్ట్ దర్యాప్తుకు కూడా ఇతన్ని పీటీ వారెంట్ కూడా వేసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇతను హ్యాబిచువల్ అండి, ఇతనికి ఇదేం లేదు, బాగా హ్యాబిచువల్, లగ్జరీస్కి బాగా అలవాటు పడ్డాడు. అతనికి బయటికి రాగానే ఏదో దొంగతనం చేయడం, ఆ డబ్బులతో జల్సాలు చేయడం అలవాటు ఇతను. అంతే చేస్తాడు, దొరుకుతున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలంలో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పామిడి సిఐ శ్యామరావు మరియు ఎస్ఐ చాంద్ పాషా పోలీస్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున సారాపై ప్రత్యేక దాడులు చేసి రామగిరి, దిగువ తండా మరియు ఎగువ తండా గ్రామాలలో తనిఖీలు నిర్వహించి సుమారుగా 450 లీటర్ల ఐడి వాష్ను ధ్వంసం చేసి అనంతరం గ్రామాలలో గ్రామసభ నిర్వహించి ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా సారాను తయారు చేయడం కానీ అమ్మడం కానీ చేయకూడదని, మేము ఏ పార్టీలకు అతీతులు కాదని, మీరు సత్ప్రవర్తనతో మెలిగితే మొదట సంతోషపడేది మేమేనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ శ్యామరావు తెలపడం జరిగింది. Thank you.
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలం బట్టిరెడ్డి కండిక నుంచి తడుకు ఆర్ఎస్ వరకు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థుల అభ్యర్థన మేరకు అధికారులతో మాట్లాడి మంజూరు చేయించి పుత్తూరు నుంచి తిరుపతి వరకు బస్ సర్వీస్ను ప్రారంభించి బట్టి కండిక నుంచి తడుకు ఆర్ఎస్ వరకు విద్యార్థులతో పాటు బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా అనంతరం తణుకు ఆర్ఎస్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నాడు నేడు కింది స్కూళ్లను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పాఠశాలకు రావడానికి విద్యార్థులకు సౌకర్యం కల్పించడం మా బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా, మండలం ఎంపీపీ విజయలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు. స్వేరోస్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రివ్యూ మీటింగ్ హాజరైన అజయ్ కుమార్ స్వేరో. స్వేరోస్ రివ్యూ మీటింగ్కి స్వేరో చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ అండ్ అడిషనల్ డీసీపీ రావడం జరిగింది. స్వేరోస్ యొక్క ముఖ్య లక్ష్యం అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే నేపథ్యంతోనే ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా అభివృద్ధి చెందాలి అనేదే స్వేరస్ యొక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు. స్వేరస్ నెట్వర్క్ చిత్తూరు జిల్లాలో బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ సార్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. అంత ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసిన సార్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఏమైనా చేయగలరు, మొత్తం కూడా దావానలంగా విస్తరించగలరు. ఆ దమ్ము కేవలం స్వేరోలకే ఉన్నది. ఇది ఒక మాల మహానాడను, లేకపోతే ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థను, లేకపోతే లంబాడకుల సంస్థను, లేకపోతే బీసీ సంఘాల సంస్థను, రోజు పాలక వర్గాల దగ్గర మోచేతి కింద నీళ్లు తాగే నెట్వర్కులు కావు, వాళ్లకు చెంచాలు మారే నెట్వర్క్ కాదు. ఇది వాళ్లకు చెంచాలుగా మారే నెట్వర్క్ కాదు. స్వేరో అనేది ఒక బ్రాండ్. ఒక యాపిల్ ఫోన్ ఇలాంటిదో, ఒక సామ్సంగ్ ఫోన్ ఇలాంటిదో, ఒక ఈజీ టీవీ, ఒక టీవీ ఎలాంటిదో, ఒక వీడియోకాన్ టీవీ ఎలాంటిదో, ఒక ఎల్జీ రెఫ్రిజరేటర్ ఎలాంటిదో, ఒక నికాన్ కెమెరా ఎలాంటిదో, స్వేరో అనేది ఒక బ్రాండ్. దాన్ని అంత ఈజీగా తీసేయలేము. నేను ఎంపీ రామ్జీ గౌతమ్ గారు వస్తున్నారంటే, ఏరోప్లేన్ నుంచి వస్తున్నారంటే, మేము ఒక 20 నిమిషాలు ముందర పోయినాం ఎయిర్పోర్ట్. 20 నిమిషాలు ఎయిర్పోర్ట్లో ఎందుకు వెయిట్ చేయాలి అని చెప్పి పక్కనే ఒక డెకాథ్లాన్ అని చాలా మేజర్ సూపర్ మార్కెట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది. సో అక్కడ పోయి నీడ నిలబడ్డాం. అక్కడి నుంచి ఒక గొప్పగా నడుచుకుంటూ వచ్చి, సార్ ఐఎమ్ ఆల్సో స్వేరో అన్నారు. ఐఎమ్ ఆల్సో స్వేరో అన్నారు. సో ఎందుకు సార్ ఇక్కడ నిలబడ్డారంటే, బాబు కొంచెం టైం పడుతుంది, ఇంకా అక్కడ పోయి ఎందుకు వెయిట్ చేయడం, ఇక్కడైతే కొంచెం సేఫ్గా ఉంటుందని వచ్చినామంటే, అక్కడ ఎందుకు నిలబడ్డారు సార్, మా మేనేజర్ రూమ్ అనేది ఏసీ రూమ్ నేను ఓపెన్ చేస్తానని చెప్పి ఎయిర్ కండిషన్ వచ్చి మంచిగా వేడి వేడి కాఫీ ఇచ్చిపోయినాను.
నేను కూడా స్వేరోనే సార్, నేను పలానా చిల్కూరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. అక్కడి నుండి ఉదాహరణకు నిన్న మేము మౌర్య ఇంట్లో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మౌర్య ఇంట్లో డిన్నర్ పోయినాం. ఒక అబ్బాయి చక సర్వ్ చేస్తున్నాడు. పాపం నీది ఆయన అన్నాడు, నీ పేరు ప్రవీణ్ ఉంది, నీ పేరు ప్రవీణ అని అనే నేమ్ ప్లేట్ ఉంటుంది కదా సర్వ్ చేసే వాళ్ళకంటే, పేరు మీద ప్రవీణ్ అని ఉంది. ఓ బాగుంది, నా పేరు కూడా ప్రవీణ్ అంటే ఆయన నా చెవిలో వచ్చి ఐఎమ్ ఆల్సో స్వేరో సార్ అని చెప్తున్నాడు. నేను గుండాల ట్రైబల్ వెల్ఫేర్లో డిగ్రీ కంప్లీట్ చేసి చెన్నైలో హోటల్ మేనేజ్మెంట్ చేసి నేను ఇక్కడికి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన సార్, రాబోయే రోజుల్లో ఇంతకన్నా పెద్ద హోటల్ నేను కట్టేదాకా నిద్రపోను సార్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా స్వేరో నెట్వర్క్ అనేది మనకు తెలియకుండానే ప్రతి చోట కూడా విస్తరిస్తున్నది. ఇంత గొప్ప నెట్వర్క్ ఇక్కడితో మాత్రమే ఆగకూడదనే ఉద్దేశంతో, అంటే అక్షరం ఆరోగ్యం ఆర్థిక. విజయనగరం జిల్లా సాలూరు మండలం వల్లపురం అనే గ్రామంలో లుక్ హార్ట్ ద జీసస్ మినిస్ట్రీస్ వారు సంపూర్ణ సహవాస ప్రార్థనా కూడికను వారు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి సలోమి గారు హాజరై దేవుని వర్ధమానాన్ని అందించిరి. ఈ ప్రార్థన కూడికకు పలు గ్రామాల నుండి 40 మంది దైవ సేవకులు, 150 మంది విశ్వాసులు పాల్గొని దేవుణ్ణి మహిమపరుచురి దైవజనులు ప్రసాద్ గారు, అలాగే ఫిలిప్ గారు, ఎలీషా గారు, చిన్నరావు గారు తదితర దైవ సేవకుల హాజరై దేవునికి మహిమ కారణం జరిగింది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని వల్లాపురం గ్రామంలో పరిశుద్ధ దేవుని సహవాసపు ప్రార్థన, సంపూర్ణ ప్రార్థన రాత్రి అని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వల్లాపురం గ్రామంలో నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఎంతోమంది దైవజనులు, సుమారు 40 మంది వరకు దైవజనులు ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి, అంటే కొండపైన చింతల వలస నుండి, లోతుగడ్డ, గంగన్నదొర వలస, రేగాపు వలస, ఇంకా ఒరిస్సా నుండి కూడా చాలామంది విశ్వాసులు, సేవకులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాత్రి ఈ కార్యక్రమం అంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాలని అందరూ మెండుగా సంపూర్ణంగా దేవుని యొక్క దీవెనలను పొందుకునే విధంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాము. ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి పాటల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం దేవుణ్ణి గణపరచడం జరిగింది. దేవుడు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరితో ఆయన మాటలు మాట్లాడడం మనం ఇక్కడ అంతా మనం పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా ఈ కార్యక్రమం అంతా ఇలా జరగడానికి దేవుడు చేసిన మేళ్ళను బట్టి, ఆయన చేసిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఈ కార్యక్రమము జరిగించడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పెద్ద పెద్ద సేవకులు, ఎంతోమంది విశ్వాసులు ఒక రాత్రి దేవునితో, దేవుని సహవాసంలో గడపడానికి ఈ సమయాన్ని మనం వెచ్చించుకుని ఇక్కడ కూడుకొని ఈ విధంగా దేవుని ఘనపరచడం అనేది చాలా గొప్ప ధన్యత మనకి దేవుని చేత ఇవ్వబడింది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా ఎన్నో ఈ మినిస్ట్రీ ద్వారా, లుకింగ్ అట్ ది జీసస్ అనే మినిస్ట్రీ ద్వారా నేను చేయాలని ఎంతో ప్రోత్సాహకరంగా నాకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో సహకరించి నాకు ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు జరిగించడానికి నాకు కావాల్సిన సపోర్ట్ని ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. విజయనగరం జిల్లా సాలూరు మండలం మల్లాపురం గ్రామంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగింది. దానికి మా ప్రియులు, ఫౌండర్లు, డైరెక్టర్ అమ్మగారు అయినటువంటి సలోమి గారు దేవుని వాక్యాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సేవకులు రావడం జరిగింది. చాలామంది సేవకులు ఒరిస్సా నీలావడి ప్రాంతం నుండి కూడా రావడం జరిగింది. కొండల ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా చాలా ప్రయాసంతో ఈ రాత్రి సుమారు మేము 150 మందిగా ఇక్కడ కూడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. పాటలు, ఆరాధన, వాక్య పరిచర్య, సేవకులందరిలో అతి ఉత్సాహంతో, మరి కొంతమంది సేవకులకి ప్రోత్సాహక ఉత్సాహ రుసుమని అమ్మగారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమములు జరిగించిన దేవునికి మొట్టమొదటిగా స్తోత్రం. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి సేవకులకు, విశ్వాసులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి మేము ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.
చింతలపూడి బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అవస్థలు. చుట్టుపక్కల నుంచి వరద నీరు వచ్చి మరుగుదొడ్లు నిండి మునిగిన వైనం. మరుగుదొడ్లకి వెళ్లలేని పరిస్థితి. రాత్రిపూట ఆగతాయిలు మందుబాబులకు నిలయంగా బాలికల ఉన్నత పాఠశాల. మరుగుదొడ్లు విరగగోడుతున్న వైనం. మాకు రక్షణగా లేకుండా పోతుందని, దోమలు భోజనం చేసేటప్పుడు వచ్చేస్తున్నాయని, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, జ్వరాలతో అనారోగ్య బారిన పడుతున్నామని వెల్లడి. తల్లిదండ్రులు విద్యార్థుల బాధను చూసి ఆవేదన. ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్న. ఎన్నిసార్లు అధికారులకు తమ సమస్యను చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన. జిల్లా కలెక్టర్ గారికి 300 బాలికల అభ్యర్థన. తమకు రక్షణ కల్పించాలని ప్రహరీ, డ్రైనేజ్లు ఏర్పాటు చేయాలని, తమకు ఆటంకం లేకుండా చదువుకోవటానికి అవకాశం కల్పించాలని వినతి. గౌరవనీయులైన కలెక్టర్ గారికి నమస్కారం. నా పేరు లక్ష్మీశ్రీ హర్షిత. నేను గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. సార్, మాకు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల మేము చాలా రక్షణగా ఫీల్ అవ్వటం లేదు. ఎవరో మేము లేని సమయంలో వచ్చి మా ట్యాప్స్ అన్నింటినీ విరగొట్టేసి వెళ్ళిపోతున్నారు. మా హెచ్ఎం సార్ కూడా చాలాసార్లు బిగించారు, అయినా వాళ్ళెవరూ వినడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం కష్టపడి వేయించిన పెయింటింగ్స్ని కూడా పాడు చేస్తున్నారు. బాత్రూంలో డోర్లను కూడా విరగొట్టేస్తున్నారు. మేము అసలు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. కొంచెం మాకు త్వరగా కాంపౌండ్ వాళ్ళు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మాకు ఇక్కడ 10th క్లాస్ చదువుతుందండి. ఇప్పుడు 6th నుంచి 10th వరకు చదువుతుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ బాగుంటలేదండి, ఆడుకోవటం లేదండి. పందులు అసలు అన్నం తింటుంటే పిల్లల మీద ఎగబడిపోతున్నాయండి. బాగా గ్రౌండ్లో బాల్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారండి పిల్లలు. బాత్రూమ్ సెలవులు వచ్చినాయంటే పిల్లలకి ట్యాప్లు అవి ఇరక్కొట్టేస్తున్నారండి. వాళ్ళు వీళ్ళు వచ్చి ఒక్కరోజు సెలవు వచ్చిన తెల్లారు వచ్చిన చెత్త చెత్త చేసేసి ఉంచుతున్నారు. మందు సీసాలు పగలు కొట్టేసి అవన్నీ చెత్త చెత్తలాగా ఉంచుతున్నారు. గ్రౌండ్లో నీళ్ళు నిలుస్తున్నాయండి బాగా. అందుకని కొంచెం మాకు గ్రౌండ్ పైకి లేపి కాంపౌండ్ వాళ్ళు కట్టించాలని కోరుతున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ షురు. ఆంధ్రప్రదేశ్లో ఈ సెట్ ఐ సెట్ ఫలితాల విడుదల, త్వరలోనే లా సెట్ ఎట్ సెట్ ఫలితాలు. పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న అమరీందర్ సింగ్. 68 తర్వాత మళ్లీ టాటాల సొంతమైన ఎయిర్ ఇండియా, పోటీ పడిన స్పైన్ జెట్ సంస్థ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.